మరి ఎంత ఆత్మహత్యో మరి తోక పువ్వులు వచ్చి నీకే దోమలు రావమ్మా. వారానికి ఒకనాడు జరా, వారానికి ఒకనాడు అదేనంతా గంభీరంగా అడుగుతాం. బోర్లు వేయాలి కదా, బోర్లు అడిగినా ఉంచిగలగా అడగలే. చెత్త రోజు బండి వేస్తున్నదా, ఇష్టపోతుందా, వేరు వేరు చేసి ఇస్తుందా చెత్త? లేని దానికి తడి పొడి రెండు బుట్టలు ఉన్నాయా? రెండు బుట్టలు ఉన్నాయి. నీకు చెత్తకు బుట్టిస్తే చెత్త పెట్టి పడిపోయింది మొత్తం. చెత్త పుట్ట చెత్తకు వాడుందమ్మా, చెత్త కోసం ఇచ్చినాం కదా. శుభ్రంగా పెట్టుకున్నాం, అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఇది ఒక్కటి జగంత పాపం పెట్టింది. పంక మీరు లక్కీ లేకుందరా? మీ తాత చెప్పండా, ఎవరు రాజుగోపాల్ ఏదైనా చెరువు నిండి తీసారు ప్రయత్నం భూమి జాగా ఉందా? బట్టల ఆయన తీసినావా? నలుగురు బిడ్డలు, ముగ్గురు బిడ్డల పెళ్లి చేసిన వాళ్ళు ఇంకోగానే ఇంటి నిండే ఉంది. ఏదైతే ఆడలుండడం అయితే ఇంత చేసుకున్నా తీసుకున్నా. అప్పుడు ఏం చేస్తా కొడుకు ఏం చేస్తుంది? గప్చుప్ బండి. గప్చుప్ బండి ఎక్కడ బండి ఏ పెట్టాడు? రైతు బజార్. రైతు బజార్ ఎంత వస్తే అందాల? ఇప్పుడు అత్తలేవు సార్, కరోనా దెబ్బ కరోనా కాదు. ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళ మా కాడ దెబ్బ తిరిగి అన్ని సెలక్షన్ పక్కకు బాబు బాగా అదృష్టమో అది ఏంటో ఇక దేవుంటాయి. ముందుకు అత్తలేదు చెత్తపండి చూడాలి. ఇబ్బంది పెట్టుండా కరెక్ట్గా తీసుకుపోతుందా? నల్ల మంచిగా వస్తుందా? నేను ఇబ్బంది ఉందా? దినం తప్పించింది సరిపోతాయి నీళ్ళు మరి కొత్త కనిపిస్తున్నాయి కదా మరి డోమలు కావాలా? నీకే దోమలు కదా, నాకేముంటాయి? ఈ సామాన్య వాళ్ళది చెత్త, ఇంత చెత్త పెట్టుకుంటే దోమలు రావాలి. నువ్వు చెత్త తీస్తే నీకు ఇల్లు సంగతి ప్రశ్న కావుతుందా? అయినా ఏం భయపడదు, నీకు ఇష్టమన్నా తీసుకుంటే అయిపోయాయి. వేడి నీళ్ళు తాగి లేదా కషాయం తాగి తాగి పడితే మీ దగ్గరికి రాదు. శుభ్రంగా పెట్టుకున్నా రైలు పెట్టిందా? చిన్న పాప ఉందని కూడా అంత మేము ఎందుకంటే వంద పాప ఉంది. శుభ్రంగా పెట్టుకున్నాం. అలా వస్తుంది ఆ రోజు చెత్తపండికి ఇస్తున్నారమ్మా? ఇలా ఏం మటన్ తెచ్చా చికెన్ వైశాఖ తప్పనికి నీళ్ళు కూడా వైశాఖారా? ఇస్తున్నారు మాస్క్ కట్టే వరకు కూడా పోయి. మరి ఏం తెచ్చిస్తున్నావు సార్? డబ్బా పంపుతున్నావా ప్లాస్టిక్ కవర్ లో? ఎక్కువ భయపడతాయి, భయపడతాయి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.